బెజవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ పోస్టింగ్కు రాయబారాలు పైరవీలు మొదలయ్యాయి. పోస్ట్ కొట్టి జాక్పాట్ కొట్టేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు? ఫ్యాన్సీ నంబర్ ఆఫర్ పెట్టి మరీ లాబింగ్ చేస్తున్నారు రిజిస్ట్రార్లు. ఏపీలోనే ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి ఆదాయం ఎక్కువగా ఉండడంతో ఇక్కడ పోస్టింగ్ కోసం ఎవరి స్థాయిలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు? ఏపీలోని అత్యంత ఖరీదైన పోస్ట్, ఎక్కువ పోటీ ఉండే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో బెజవాడ పడమట ఆఫీస్ ముందుంటుంది. ఇక్కడ రిజిస్ట్రార్గా ఒక్కసారైనా పనిచేయాలి అన్న టార్గెట్. పెద్ద ఎత్తున డాక్యుమెంట్లు ఇక్కడ రిజిస్ట్రేషన్ అవ్వడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఇక్కడ పోస్టింగ్ పొందడం కోసం పెద్ద మొత్తంలో ఆఫర్ చేస్తూ లాబింగ్ చేస్తారని ఆ శాఖ ఉద్యోగులే చెబుతారు. 2019లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంత్రి పెళ్లి సుభాష్ చంద్రబోస్కి 2 కోట్ల ఆఫర్ ఇచ్చాడు ఓ అధికారి. అది కూడా స్వయంగా చంద్రబోస్ ప్రకటించారు. ఇక ఇప్పుడు పటమట రిజిస్ట్రార్గా పోస్టింగ్ కోసం కొందరు పైరవీలు ముమ్మరం చేశారని సమాచారం. విజయవాడలో కొన్నేళ్లుగా పాతుకుపోయిన 2 రిజిస్ట్రార్లు తెగ ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. పశ్చిమ గోదావరికి చెందిన మరో అధికారి కూడా సీన్లోకి వచ్చారు. ఒక జిల్లా రిజిస్టార్ కూడా తనకు సన్నిహితంగా ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన రిజిస్టార్ని పటమటకు తీసుకురావటానికి పైరవీలు మొదలు పెట్టారు. ఇక్కడ పనిచేసిన చైతన్యను ప్రభుత్వం బదిలీ చేసిందే. ఐటీ ఆఫీస్లో పనిచేస్తున్న ఆరిఫ్ను డెప్యూటేషన్ మీద తీసుకొచ్చారు. ఈ ఆఫీసు ఎక్కువగా దళారులకు కేంద్రంగా మారిందని గతంలోని ఘటనలు చెబుతున్నాయి. ఇక్కడ పనిచేసిన రిజిస్ట్రార్ ఏసీబీకి పట్టుబడ్డాడు. సుబ్బారెడ్డి, కిరణ్ అనే 2 ప్రైవేటు వ్యక్తుల అరెస్టు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిందే. అలాంటిది మరోమారు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉండడంతో ఇక్కడ పోస్టింగ్కు ప్రాధాన్యత ఏర్పడింది.